యెహోవా మనయందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనల్ని చేర్చి దానిని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. మెట్టుకు మీరు యెహోవా మీద తిరబడుకుడి, ఆ దేశ ప్రజలకు భయపడుకుడి. వారు మనకు ఆహారం మొగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయిన యెహోవా మనకు తోడయ్యున్నాడు, వారికి భయపడకూడనిది. ప్రైజ్ జీసస్. ఈరోజు సెప్టెంబర్ 17, గుడ్ మార్నింగ్. పర్లో కనీస సంఘబిడ్డలకు, ఆత్మీయులకు, డైవిజన్లకు, ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లోని మన ప్రియులందరికీ శుభములు, కృప సమృద్ధిగా కలుగునుగాక. ఆమెన్, ఆమెన్. కులరా, దేవుడు ఒక వ్యక్తి ఎందు ఆనందిస్తే, ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన దేవునికి ఇష్టంగా ఉంటే, ఆయన మన పక్షంగా ఉంటే మనకి విరోధి ఎవడు? అప్పుడు ఆయన మన పక్షంగా మారిపోతారు. వడ్డిచ్చేవాడు మానవుడైతే ఎక్కడ కూర్చున్నా నీ వాట నీకు వచ్చేస్తుంది. ప్రై జీసస్. ఎస్, ప్రభు మన ఎందు ఆనందించాలి. ప్రభు మీద తిరుగుబాటు, ప్రభుకి విరుద్ధకరమైన మన జీవితాల్లో ఉండకూడదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఎప్పుడైతే ప్రభు మన పక్షంగా ఉంటారో, సమస్తము సమకూర్చినట్లుగా మనకి కృప ఎంబడి కృప ఇస్తారు, దీవిని వెనకలు దీవినిస్తారు. ఇలాంటి వర్తమానాలు రేపు సండే. యెహోవా మన యందు ఆనందించిన ఎడల, మరియు కొత్త పాత్రలో ఉప్పు, మరియు బలవంతుని చేతుల్లో బాణం. ఇలాంటి సందేశాలు సండే వినబోతున్నాం, దైవ దీవెనలు పొందబోతున్నాం. అంతేకాదు, ఈ ఆదివారం జాబ్ లేని బిడ్డలకి జాబ్స్ ఉన్న వాళ్ళకి హైక్స్, అలాగే బిజినెస్ పీపుల్కి ప్రత్యేకమైన ప్రేయర్స్ ఉన్నాయి. 3 వర్షిపుల్లో ఈ విషయాన్ని గమనించగలరు. అంతేకాదు, ప్రభు చిత్తం అయితే మీ మధ్యకు రావాలని స్వస్థతలు, అలాగే ప్రాపర్సి చెప్పాలని దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ. డోంట్ మిస్ ఇట్. మీరు మీ స్నేహితులతో రండి, నా సేవకుని మాట రూఢీపరుస్తానంట దేవుడు. గొప్ప కార్యాలు నీ పట్ల దేవుడు జరిగించాలని కోరుకుంటున్నాను. మిస్ చేసుకో ది ఆపర్చునిటీ. ప్రార్థన ఆశ్చర్యకడ నీకు వందనాలు. ఈరోజు అందరి గొప్ప సన్నిధి టుడే ఉంచండి, దీవెన దయచేయండి. ఏ వ్యతిరేక శక్తులు వాటి ప్రభావాలు ఎక్కడ ఏర్పడి చేయనివ్వద్దు. మా ప్రవర్తన మీకు ఇష్టంగా మీరు మా ఎందు ఆనందించే రీతిగా మలచండి. కృప చూపించండి. రేపు సండే బలమైన వాక్య సందేశాలు మీరు మాకు అనుగ్రహించండి. కృప చూపించండి. నీ విరుద్ధకరమైన ఏ శక్తులు మా మీద పనిచేయనివ్వద్దు. అన్ని విషయాలు దీవెన, అన్ని విషయాల్లో ఆశీర్వాదం. నీ కృపాక్షేమను మాకు తోడయించండి. ఈరోజు అంతట్లో నీ కృపా కోపతలు ఇవ్వండి. ఎవరి వ్యాధిగ్రస్తులు స్వస్థపరచండి. సీజనల్ ఫీవర్స్ని విడిపించండి. ఏ సునామలో టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా, ఫ్లూ లాంటి లక్షణాల నుంచి విడిపించండి. కోవిడ్ లాంటి లక్షణాలను విడిపించి స్వస్థపరచండి. ఏ సునామలో క్యాన్సర్, హెచ్ఐవి, హార్ట్ ప్రాబ్లమ్స్, లంగ్స్ ప్రాబ్లమ్, లివర్ ప్రాబ్లమ్, కిడ్నీ ప్రాబ్లమ్స్, ఇలాంటి వ్యాధులు సపరితను కూడా స్వస్థపరచండి. నేను ఏ సునామలో వారికి స్వస్థతను ప్రకటిస్తున్నాను, బ్రేక్ త్రూ ప్రకటిస్తున్నాను. ఈ శాంతిని, సంపూర్ణమైన స్వస్థత, విడుదల కృపనివ్వండి. అయ్యా, మరి సంగీత వలయారాలు, కుమార్తె, ఆ బిడ్డను కూడా దర్శించి పరిపూర్ణమైనటువంటి స్వస్థతను విడుదలవ్వండి. ఇంకెవరైతే బలహీనంగా ఉన్నారో వారిని బలపరచండి. ఎవరైతే అవసరంలో ఉన్న అవసరం తీర్చండి, అక్కలు తీర్చండి, విడుదల పోర్చండి. జాబ్ లేని బిడ్డలకు జాబ్స్ ఇవ్వండి, జాబ్స్ నుండి హైక్స్ ఇవ్వండి. ఈ సండే కాంపిటేట్ ఎగ్జామ్ రసబెట్టలు దీవించి నాయన మీ జ్ఞానాత్మనిచ్చి మంచి క్వాలిఫై అవ్వాలా, నీట్లో రిజల్ట్ వచ్చిన వాళ్ళకి మంచి సీట్స్ రావాలా, ఇంజనీరింగ్లో మంచి నాయన ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి మంచి సీట్స్, ఫ్రీ సీట్స్ రావాలా. కృప చూపించి గొప్ప కార్యాలు చేయండి. బిజినెస్ పీపుల్ దీవించండి. జాబ్ లేని బిడ్డలకి జాబ్స్ ఇస్తున్నాను, నమ్ముచున్న ఫైనాన్షియల్ మిరాకిల్స్ అయ్యండి. రేపటి దినమందు మంచి వాతావరణం ఇచ్చి కృపాగల కార్యాలు జరిగించుకుని మహిమ చెందండి. నీ యందు ఆనందిస్తే ప్రత్యేకమైన ఉత్తమాలు మీరు అనుగ్రహించి మహిమ తెచ్చుకోనండి. నాయన ప్రాపసి రిలీజ్ అవ్వాలి. కృప చూపించి గొప్ప కార్యాలు చేసి దీవెన దయచి జయమనివ్వండి. బర్త్డే, వెడ్డింగ్ అనుబిడ్డలను దీవించి దీర్ఘాయుషను కృప సమానం దయచేయండి. గర్భాలను గర్భాలివ్వండి, గర్భిణీకి సుప్రసవాలివ్వండి. చిన్న బిడ్డలు ఏమైనా వస్తున్న పెద్దలందరూ దీవించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్. నిజంగా దీవించబడాలంటే, నిజంగా దేవుని యొక్క మనసు నీకు అర్థం కావాలంటే, నిజంగా దైవ ఆశీర్వాదాలు నీ క్యూ కట్టాలంటే రేపు సండే మిస్ కావద్దు. ఆల్ ఆర్ వెల్కమ్. మీ స్నేహితులు బంధువు కలిసి రండి, దైవ దీవెనలు పొందండి. ఈరోజు సాటర్డే కాబట్టి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు మన చర్చ్ సర్కస్ గ్రౌండ్లోనే స్పాన్సర్ మీట్ కలదు. రేపు సండే 4 వర్షిపులు. మొదటి వర్షిప్ ఉదయం 6:00, 2 వర్షిప్ ఉదయం 8 గంటలకి, 3 వర్షిప్ ఉదయం 10 గంటలకి ఆరంభించబడను. 3 వర్షిపులు వచ్చిన ప్రతి ఒక్కరికి ఉచిత భోజన వసతి కలదు. 3 వర్షిపుల్లో బిజినెస్ పీపుల్ కోసం, అలాగే జాబ్స్ కోసం, హైక్స్ కోసం స్పెషల్ ప్రైస్ ఉన్నాయి, మిస్ చేసుకోవద్దు. అడ్రస్ సర్కస్ గ్రౌండ్, భరత్నాల్ ఫ్లై ఓవర్ పక్కన, నియర్ ఎర్రగడ్డ, హైదరాబాద్. ఆల్ ఆర్ వెల్కమ్. 4th వర్షిప్ కుకటపల్లి హౌసింగ్ బోర్డు,
మెట్రోపిల్ 771 ఎదురుగా పొల్లెడ్ స్వీట్ హౌస్ పక్కన విజయ సేల్స్ సెంటర్ పైన థర్డ్ ఫ్లోర్లో.